ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అమ్మ భార్యభర్తల మధ్య బాగా గొడవలు ఉన్నాయి, కరెక్ట్ కాదని లేదు, కానీ ఒక తల్లిగా తను ఎప్పుడు తను కర్మ చేస్తూనే ఉంది, చేయలేదు కాదని లేదు. తల్లిగా తను పాస్ అయ్యింది, తండ్రిగా నా పని చేస్తూనే ఉంది. మరి పాస్ అయిన తల్లి తప్పెలా చేస్తుంది? ఆ అమ్మాయి మీద నిజంగా నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఇంతగా ప్రేమించే నీ ఇద్దరు ఆడపిల్లల్ని ఆ అమ్మాయి దగ్గర ఎలా వదిలేసి ఉంటావు నువ్వు? అక్కడికే నువ్వు చెప్పింది తప్పని అర్థమైపోతుందా లేదా? వాళ్ళు చిన్న పాపలు కాదు, ఇప్పుడు పెద్ద అయ్యారు, వాళ్ళు కూడా 10వ తరగతి ఫినిష్ చేసి చదువు, వాళ్ళ ముందే తప్పు చేస్తుంది అంటావు. వాళ్ళ ముందే అంటలేదు మేడం. అలా అనుకుంటే నువ్వు వాళ్ళ దగ్గర అట్టు పెట్టకూడదు నీ కూతుర్లని. ఎలా చేసుకోవాలి నువ్వు బాధ్యత? అట్లా పంపించేమన్నా హైదరాబాద్ కూడా పిల్లలు తీసుకొచ్చాను, చిన్న పిల్లలు అడగటం కాదు. నీకు కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా, వేరే ఆధారం లేదా? మేడం ఒక స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది మేడం, ఆడవాళ్ళపై ఉన్న న్యాయం తప్ప విజయతం కదా. సత్యం ధర్మంచర అనేది నాకు కొన్ని ఏళ్ళ కదా నమ్మకపోయింది మేడం, ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్న స్ట్రగుల్ ఉన్నా కూడా నాకు ఎవరు సాయం చేయలేదు మేడం. నా వాళ్ళని ఎందుకు పెట్టలేదంటే సమస్య ఏంటో నాకు తెలుసు, సమస్య ఎక్కడ పుట్టిందో నాకు తెలుసు, దాని బలం నాకు తెలుసు. నేను చేసుకోవాలనుకుంటున్నానే. నువ్వు సత్యం వధ ధర్మం చర అవి రెండు చేస్తున్నావు. ఆడవాళ్ళకే న్యాయం దొరుకుతుందని కాదు, మగవాడు తప్పు చేసినప్పుడు ఆడవారికి న్యాయం దొరుకుతుంది అంతే తప్ప, ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆడవాళ్ళ పక్కనే జస్టిస్ ఉంటుందంటే అది తప్పు. ఇప్పుడు లాయర్ గారు వస్తారు, డాక్టర్ గారు వస్తారు, వాళ్ళ మాట్లాడదాం. లక్ష్మణ్, శాంతి, వీళ్ళ కథలో అసలు శాంతి మాత్రం ఎక్కడా లేదు. ఏదో గజిబిజి జీవితాలు. ఆ అమ్మాయికి 15 ఏళ్ళ ఏజ్లో పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయి అంటుంది ఇతను పెళ్లి కాకముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి పిచ్చిలోనే అసలు నన్ను పట్టించుకోలేదు, ఇద్దరు పిల్లలు అయ్యాక ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఓపెన్గా వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆ అమ్మాయి చెప్పిన స్టోరీ. ఆ అమ్మాయి చెప్పిన లవ్ ట్రయాంగిల్ ఇది. ఇతని దగ్గరికి వస్తే ఏ మాట అడిగితే కూడా డైరెక్ట్గా ఏ ఆన్సర్ ఇవ్వలేదు, కానీ ఇంప్లై చేస్తున్నాడు నాది కాదు తప్పు, ఆ అమ్మాయి లైఫ్లో ఇంకొక అతను ఎంట్రీ సురేష్ అన్న మూడో వ్యక్తి ఉన్నాడు, అతని వల్ల మా లైఫ్ ఇంత చెడిపోయింది, మా సంసారం రోడ్డున పడిందని ఇతను అక్యూజ్ చేస్తున్నాడు.